నెల్లూరు జిల్లా పొదలకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే సొంత ఇంటికి వచ్చినట్లుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత అన్నారు. మంగళవారం సాయంత్రం ఆమె పొదలకూరు పట్టణంలోని తోగుట వీధి, వినాయక మాన్యం, శ్రామిక్ నగర్, పుట్టాయ గుంటలో ఎన్నింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాన్న కాకాని గౌతమ్ రెడ్డి పొదలకూరు మండలానికి చేసిన అభివృద్ధి మరో పాతికేళ్లు గడిచిన ఏ నాయకుడు కూడా చేయలేని స్థాయిలో చేసి చూపించారన్నారు. పట్టణంలో మట్టి రోడ్డు అనేదే లేకుండా చేసి మొత్తం సిమెంట్ రోడ్లు వేయించిన ఘనత నాన్న కాకానికే దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరు మా ఓటు కాని గుర్తుకే, కాని గుర్తుకే మా ఓటు అని కంటాపదంగా చెప్తున్నారు. దానికి గల కారణం వాళ్ళకి జరిగిన మేలు, వాళ్ళకు వచ్చినటువంటి పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి వాళ్ళకి అవసరమైనటువంటి పథకాలు కానీ, పెన్షన్లు కానీ, ఏది మాకు అవసరం అనుకుంటే అది మా ఇంటికి తెచ్చి ఇచ్చారమ్మా. మేమెందుకు మళ్ళీ ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకోకుండా ప్రతి ఒక్కరు, అమ్మ నేను మా నాన్నగారి కోసం ఓటు అడగడానికి వచ్చాను, అమ్మా మీరు రావాలేదమ్మా, ఏ రోజు ఏ క్షణం ఏ పని ఉందన్నా, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అన్న ఒక్క మాట చెప్తే సొంత పనిలాగా అది పరిగెత్తి మమ్మల్ని సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నారు. మీరు వచ్చి అడగాల్సిన అవసరం లేదమ్మా ఓటు, మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి అంటున్నారు. జనాలు ఇంతగా జగన్ అన్నని నాన్నని మనసులో పెట్టుకున్నారు అని అంటే వాళ్ళు జనానికి చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి వాటికి మించి వాళ్ళకి ఏం అవసరం లేదండి. మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నటువంటి నాయకుల్ని మేము గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామంటున్నారు ఈరోజు ప్రజలు. కోవిడ్లో కానీ తుఫాన్లో కానీ మా నాన్నను ఒక్క క్షణం నిద్రపోతా కూడా చూడలేదు. రేపు పొద్దున్నే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఏదో సమస్య ఉందంట, మనం ఆ సమస్యను ఎట్టయినా కానీ పరిష్కరించాలి అంటే అహర్నిశలు సంపడుతూ ఉంటారు. అందుకనే ఈరోజు ఎవరిని అడిగినా కానీ అమ్మా ఇది మా ఇంటి నుంచి వస్తున్నట్టుంది, మీరు వచ్చి అడగబడలేదమ్మా మమ్మల్ని ఓటు అని ఖచ్చితంగా భారీ మెజారిటీతో మళ్ళీ నాన్న శాసనసభ్యుడిగా ఎన్నికవుతాడన్న నమ్మకం మాకు తప్పకుండా. అందరూ ఈ అమూల్యమైనటువంటి ఓటుని కాని గుర్తుకేసి నాన్నగారిని మళ్ళీ గెలిపించాల్సిందిగా ప్రార్థన.